మనకు ఏం చేయాలి ఇటువంటి బేసిక్గా మనం ఏదైతే 100% టెక్నికల్ కావాల్సి ప్రతి దానికి 10 సార్లు కౌంట్ అవును అంత స్మూత్ ఉంది మాత్రం మన స్పెషల్. ఇక్కడ నాలుగు గేట్లు వేసేసాం సార్, బాటమ్ టాప్ రెండు వేసాం సార్, ఇంకో రెండు ఈ రోజు వేసేసాం సార్. ఒకటి రెడీగా ఉన్నాయండి, కింద నాలుగు పైన అది నాలుగు. ఓకే, నాలుగు బాటమ్ అయిపోయింది సార్, టాప్లో రెండు వేసేసాం సార్. నాలుగు కూడా తీస్తాం ఎప్పుడైనా, నాలుగు ఇట్లా వచ్చింది దీనికోసం పైన మనకు ఇంకో 10 డేస్ జాబ్ ఉంది సార్. అది మన కట్ ఎక్కడ బాగేమో మళ్ళీ లేకపోతే లీకేజ్ వచ్చినా కూడా చేయడానికి అని చెప్పేసి అంటే నాకు చెప్పారు. ఈచ్ 90 కిలోవాట్స్ సార్, 220 HP అవి నాలుగు పెట్టాము. అది పెట్టడానికి దాన్ని నేను మళ్ళీ బ్యాక్ అయితే ఉంటుంది లేదు అంటే సార్. ఇక్కడ సో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్
పునరుజ్జీవ పథకంలో భాగంగా జగిత్యాల జిల్లాలో 2 పంప్ హౌజ్ల నిర్మాణం జరుగుతుంది. ఒకటి రాంపూర్లో మలియాల మండల్, రాజేశ్వరపేట మెట్పల్లి మండల్. సో ఈ రెండు చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. సో దీనికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు 24 గంటలు శ్రమిస్తున్నారు. ఇప్పటికే పంపులు కూడా రెడీగా ఉన్నాయి. మనకు 1 TMC కెపాసిటీ ఉన్న పంపులన్నీ ఎరెక్ట్ చేయడం జరిగింది. సో ఇమ్మీడియట్గా ఇప్పుడు 4 పంప్స్ రెడీగా ఉన్నాయి. 5వ తారీఖల్లా మనం రెడీగా చేసుకుంటాం. 0.5 TMC వేర్ ఇన్ ఎ పొజిషన్ టు లిఫ్ట్ ది వాటర్ ఫ్రమ్ ఫ్లో కెనాల్. సో దానికి సంబంధించింది 5 ఇప్పుడు ఈ రాంపూర్లో ఈరోజు చూడటం జరిగింది. సో దీనికి 4 పంపులు రెడీగా ఉన్నాయి. సో ముఖ్యంగా మీకు తెలుసు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పునరుజ్జీవం అంటే ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా దాన్ని పునరుజ్జీవం చేయడం. ఈరోజు పరిస్థితి చూస్తే SRSPలో నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి. మనకు ఇది జీవధార అయిపోయింది, ప్రాణధార అయిపోయింది. ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పునరుజ్జీవ పథకం జీవధార అయిపోయింది. ఎక్స్పెషల్లీ జగిత్యాల జిల్లా రైతాంగానికి ఇది నిజంగా ఒక వెన్నెముకలాగా అయిపోయింది. సో దానిలో భాగంగా ఇమ్మీడియట్గా దీన్ని తొందరగా పనులు చేయాలని సీఎం గారు అందరూ చెప్పారు. సో దానిలో భాగంగా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. సో 5-4 పంపులు రెడీగా ఉన్నాయి. సో దీని ఫస్ట్లో ఇది ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మరి నీళ్ళు వచ్చిన తర్వాత మరి ఇమ్మీడియట్గా ఒక 70 చెరువులు ఉన్నాయి. దానికి ఆల్రెడీ తూములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని నింపుకున్న తర్వాత దీన్ని ఇమీడియట్గా SRSP ఫిల్అప్ చేయడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఉపశమనం ఇమీడియట్గా పంపులు ఏవైతే చెరువులు ఉన్నాయో దీనికి కింద ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా ఆ చెరువులను నింపేస్తే ఆ మెయిన్ పెద్ద చెరువులు, దాని తర్వాత చిన్న చెరువులు కూడా వెళ్ళిపోతాయి. సో ఆటోమేటిక్గా చాలా దానికి ఏవైతే మన జిల్లాలో చెరువులు ఉన్నాయో ఆ చెరువులు నిండటానికి అవకాశం ఉంది. దాని ద్వారా ఇప్పటికే వరి నాట్లు ఏవైతే వరి మొదలయ్యారో దానికి ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అది దీని తర్వాత మనకు నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి SRSPలు కూడా నిండిపోతుంది. మామూలుగా కాకతీయ కెనాల ద్వారా నీళ్ళు వస్తాయి. సో ఇది పథకం బాగా జరుగుతూ ఉంది. పనులు 5వ తారీఖు మేము రెడీ ఉంటాం.